Very good evening to one and all. My name is B.L.V. Anand Babu, School Assistant Physical Science, Government High School, Korkunda. నేను మీ అందరికీ ఈ బోస్ అన్వేషణ సైన్స్ సెంటర్ బిఏఎస్సి లైవ్ ద్వారా విప్నెట్ క్లబ్ ద్వారా వాళ్ళ సహకారంతో నేను మీకు ఈ యూట్యూబ్ క్లాసెస్ రన్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా 8th క్లాసు పార్ట్ ఫస్ట్ లెసన్ ఫోర్స్ బలం అనే టాపిక్ మీద పార్ట్ 4 యూనిట్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. మోస్ట్లీ ఇది లాస్ట్ టాపిక్ అవుద్ది. ఇంకేమైనా ఉంటే డౌట్స్కి సంబంధించిన ఒక నోట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించిన విషయాలు ఒకసారి చేస్తాను. దాంతో ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా మీ మీ తోటి స్టూడెంట్స్కి అందరికీ, మీరు మీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కే కాకుండా మీ చుట్టాలకి వాళ్ళకి కూడా వేరే స్కూల్స్, వేరే ఊళ్ళో ఉన్న స్కూల్స్ వాళ్ళ పిల్లలకి కూడా అందజేయండి. అలాగే ఉపాధ్యాయులు ఎవరైనా స్కూల్స్లో ఈ చూస్తే, యూట్యూబ్ లింక్ చూస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరు, మీ తోటి మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి షేర్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యేటట్లా చేయండి. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ తర్వాత ఎక్కువ మంది వీడియో చూస్తే యూట్యూబ్ సంబంధించిన ఛానల్ ఛార్జెస్ తగ్గుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఇది కొద్దిగా నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఇక మన 4th పార్ట్ లెసన్లో క్లాస్లోకి వెళ్దాం. ఆల్రెడీ టాట్ అబౌట్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్, స్వేచ్ఛా వస్తు పటం యొక్క దాని యొక్క ఫలిత బలాలు, నెట్ ఫోర్సెస్ యాక్టింగ్ అండ్ FBD ఎలా గీయాలి, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ కన్నా లాస్ట్ బట్ వన్ సైడ్ దీన్ని మనం చూద్దాం. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్, బలం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్తున్నాం. ఆల్రెడీ మొన్న లాస్ట్ పార్ట్ 3లో చెప్తున్నప్పుడు దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఎవ్రీ బాడీ. ప్రతి వస్తువు మీద 3 రకాలుగా బలం ప్రభావం చూపెడతాయని చెప్పాము. వాటిలో ఫస్ట్ది వస్తువు బలం యొక్క ప్రభావం వలన వస్తువు యొక్క స్థితి మీద ప్రభావం వస్తుంది. అంటే కదలకుండా స్థిరంగా ఉన్న వస్తువు కదులుతూ ఉంటుంది, కదులుతున్న వస్తువు దానికి వ్యతిరేక దిశలో ఘర్షణ బలం పనిచేయడం వలన వస్తువు చలన దిశ నుంచి స్థిరమైన దిశకి, కదలకుండా ఉండే స్థితికి వస్తుందని చెప్తున్నాం. ఓకే, దీజ్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. యాజ్ ఏ ఎఫెక్ట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఇన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ వీ అప్లై ఫోర్స్ ఆన్ ఎనీ బాడీ, ద స్టాటిక్ బాడీ మూవ్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఇన్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ద బాడీ ఈజ్ అండర్ కమింగ్ ద బాడీ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవింగ్. ఇఫ్ వీ అప్లై ఎనీ సార్ట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్నిస్ట్ టు ద మూవింగ్ బాడీ, దెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ద బాడీ ఈజ్ కమింగ్ అండర్ కమింగ్ టు స్టాటిక్ కండిషన్. దీజ్ ఆర్ ద 2 ఫస్ట్ పాయింట్. ద బాడీ మూవింగ్ బాడీ స్టాప్స్ డౌన్ వెన్ వీ అప్లై ఫోర్స్ అండ్ ద బాడీ విచ్ ఈజ్ అండర్ స్టాటిక్ కండిషన్ దట్ షుడ్ బి రెడీ టు స్టార్ట్ అండ్ మూవింగ్ స్టార్ట్ మూవింగ్ వెన్ వీ అప్లై ఫోర్స్ ఆన్ ఏ బాడీ. రెండవది బలం యొక్క రెండవ ప్రభావము ఆ వస్తువు యొక్క ఆకారం మారిపోతుంది. ద షేప్ ఆఫ్ ద బాడీ చేంజెస్ దట్ ఈస్ ద బై ఇన్ఫ్లుయెన్స్ బై వీ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ఎనీ బాడీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కాయిన్ పట్టుకుని, అదే సారీ క్యాన్, కోకోకోలా క్యాన్ పట్టుకుని నలిపాడు. దాంట్లో కోకోకోలా ఉంటే బయటకు వచ్చేస్తుంది హై ప్రెజర్ వలన, అదర్వైజ్ దాని షేప్ మారిపోద్ది. లోపల లిక్విడ్ ఉంటే మారదు, కారణం కంటైనర్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది కంటైనర్లో బద్ద కొట్టుకుని బయటకు వచ్చేసి ఆ లిక్విడ్ బయటకు వచ్చేసి అప్పుడు ఫోర్స్ అప్లై షేప్ మారిపోద్ది. ఇదే విషయంలో మనం చపాతీ పిండి, పూరి పిండి కలిపినప్పుడు కూడా వెన్ వీ అప్లై ఫోర్స్ ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి మారిపోతుంటుంది. రౌండ్గా తిప్పితే రౌండ్గా వచ్చేస్తుంది, సాగదీస్తే ప్లేట్లలాగా సాగది మనం అట్లా దాన్ని ఏమంటారు సన్నగా పొడుగ్గా అప్పుడల్లా సాధీయగలం. లేకపోతే ఏదైనా మనం అప్లై చేసే ఫోర్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ చపాతీ పిండి, పూరి పిండి కలిపేటప్పుడు, అలాగే వాటిని చపాతీలుగా, పూరీలుగా, పరోటాలుగా చేసేటప్పుడు మనం ఈ ఫోర్సెస్ని, అంటే వస్తువు యొక్క ఆకారం మారుతుందని చెప్పగలం.
when we apply force on any body, it changes its shape. That is very essential. But as a result, when we are certainly mixing the water with flours, just like wheat flour and chapati flour, and making chapatis, parathas, and as a result, these are the best examples. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో వెన్ వీఆర్ సర్టెన్లీ అప్లయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోర్స్ అనే పిన్ పాయింటెడ్ ఏరియా, ద సర్ఫేషియల్ ఏరియా ఇస్ వెరీ ఎసెన్షియల్ హియర్. నౌ యు నో ద సర్ఫేషియల్ ఏరియా త్రూ విచ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సర్టెన్లీ అప్లైడ్ అనే పర్టికులర్ బాడీ, దట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, స్పర్శతల వైశాల్యాన్ని బట్టి వస్తువు మీద ఎంత ప్రభావం చూపెడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ అప్లై ఫోర్స్ విత్ ద పెన్ అనే పెన్స్ పాయింటర్ ఆన్ ఎనీ సర్ఫేస్, జస్ట్ లైక్ గ్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ వెన్ ఆన్ ఎనీ అవర్ బాడీ ఆర్ స్కిన్, వెన్ దట్ షుడ్ బి అల్టిమేట్లీ గివింగ్ రైస్ టు ఏ పించింగ్ ఫోర్స్. అంటే మనం ఒక సూది మన లాంటిది, బెస్ట్ ఎగ్జాంపుల్ మన సూది కానీ లేకపోతే బాల్ పెన్ పాయింట్ కానీ తీసుకుని, బాల్ పాయింట్ పెన్ కానీ తీసుకుని ఎక్కడైనా వస్తువు మీద కానీ, గాజు మీద కానీ, లేకపోతే ఏదైనా మన చర్మం మీద కానీ గుచ్చినప్పుడు వీఆర్ ఫీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ పించింగ్స్ సిచ్యువేషన్, గుచ్చినట్టు ఫీల్ అవుతాం. ఇన్ ద సేమ్ వే పదునైన కత్తి తీసుకుని ఏదైనా వస్తువుని ఇలా కట్ చేసినప్పుడు అక్కడ కూడా సర్ఫేషియల్ ఏరియా చాలా తక్కువ ఏరియా, తక్కువ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్. ప్రెషర్ ఏరియా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ఫినామినా అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సర్ఫేషియల్ ఏరియా వెరీ ఎసెన్షియల్లీ. ప్రెషర్ మీన్స్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెషర్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డెఫినేషన్. ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. ప్రెజర్ అంటే వస్తు పీడనము. పీడనము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఉపరితల వైశాల్యం, ఉపరితలంపై వస్తువు, ఆ వస్తువు యొక్క ఉపరితలం మీద కలుగు చేసే బలాన్ని ఏమంటారమ్మా, వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం మీద కలుగు చేసే బలాన్ని పీడనము అంటారు. బలం, సారీ, ఇది దీని యొక్క ఫార్ములా చెప్పాల్సి వస్తే ద ఫార్ములా ఈజ్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. తెలుగులో పీడనము ఈజ్ ఈక్వల్ టు బలం బై వైశాల్యము, అనగా పీడనము పి ఈజ్ ఈక్వల్ టు బలం ఎఫ్ బై వైశాల్యము ఏ. అంటే ఎంత తక్కువ వైశాల్యంలో మనం ఒత్తిడి కలగజేస్తే అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట, అంత ఎక్కువ ఫాస్ట్గా జరిగింది. అందువల్లే కత్తి మొండిగా ఉన్నప్పుడు, అంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం చాలా వెడల్పుగా ఉంటుందన్నమాట, దాంతో ఏమవుతుంది, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా అది త్వరగా తెగదు. అదే దాన్ని షార్ప్గా చేసామనుకోండి, దాని యొక్క నునుపు గల బాగా తక్కువ ఎడ్జ్ మీద వచ్చేటట్లాగా, అంటే దాని యొక్క అంచు చాలా పల్చగా చేసామనుకోండి, ఉపరితల వైశాల్యం తగ్గించేసాం, ఈ ఆకురాయి మీద పెట్టి తోమి 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 షార్ప్గా తయారు చేసినప్పుడు దాన్ని ఇలాగా అలా అలా టచ్ చేయగానే వెంటనే సక్మని కట్ అవుద్ది. కారణం అక్కడ ఉపరితల వైశాల్యం చాలా తగ్గిపోద్ది, దానివల్ల ద సర్ఫేషియల్ ఏరియా ఈజ్ వెరీ లెస్. దట్స్ వై ఇట్ ఈస్ ఈజీలీ కట్ డౌన్ ద మెటీరియల్. దట్స్ వై ద ఫోర్స్ అప్లైడ్ హియర్ వీఆర్ గివింగ్ వెరీ లైట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మనం ఇచ్చే ఫోర్స్ చాలా తక్కువైనా కూడా ఉపరితల వైశాల్యం చాలా తక్కువ అవడం వలన, అది అంటుకునే వస్తువు మీద అంటుకునే భాగం తక్కువ అవడం వలన ఏమవుతుందమ్మా, ఈజీగా కట్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కటింగ్ నైఫ్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ యూజ్ఫుల్ ఏరియా ఫర్ అప్లయింగ్ ప్రెషర్. అలాగే పిన్స్, సూది కూడా. సూది ఎలా దొరుకుతుంది, సూది ఎలా మన సూదితో ఎలా వస్తువులను కొట్టగలం, లేదా మన బాడీ మన బట్టలు నాటిని కొట్టగలం అంటే సూది ఇట్ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ నార్మల్ ఫోర్సే, కాకపోతే అది ఏమవుతుంది, ఇట్ అప్లైస్ విత్ ఇన్ ఎ షార్ట్ ఏరియా, విత్ ఇన్ ద షార్ట్ పాయింట్ ఆఫ్ ఏరియా. దట్స్ వై ప్రెజర్ ఇట్ అల్టిమేట్లీ గివ్స్ హై అమౌంట్ ఆఫ్ ప్రెజర్. ఎప్పుడైతే తక్కువ ప్రాంతంలో తక్కువ ఉపరితల వైశాల్యంలో ఎక్కువ మనం సామాన్య బలమైన బలాన్ని ఉపయోగించామో వెంటనే అది ఎక్కువ పీడనాన్ని కలుగజేసి ఆ రకంగా మారుస్తుంది. మనం చపాతీలు మన ఇంట్లో ఉంటే వంటలు అన్నీ కూడా ఇదే ఉదాహరణతో మనం అప్లై చేయొచ్చు. పిండి రుబ్బడం, తర్వాత పప్పు రుబ్బడం, పప్పు మెదపడం, ఆల్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ యూజ్ఫుల్ ఎగ్జామ్స్ మనం. అందువల్లే వంటిల్లే ప్రయోగశాల ఎగ్జాంపుల్. అన్ని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్ లాస్ని మనం ప్రూవ్ చేసే బెస్ట్ ఏరియా ఏంటంటే వంటిల్లు. కిచెన్ ఈజ్ ద నెంబర్ వన్ ఫండమెంటల్ అండ్ ప్రైమ్ మోస్ట్ ల్యాబొరేటరీ
ఫర్ ఎనీ హౌస్ హోల్డ్ స్టూడెంట్ ఆర్ ఎనీ హౌస్ హోల్డ్ పర్సన్. ఈ విషయాన్ని గుర్తించుకోండి. ఇన్ దట్ ఏరియా మనం అప్లై చేసే ఫోర్సు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ యొక్క వెనక భాగం నుంచి మనం ప్రెజర్ చేస్తే గుచ్చుకున్నట్టు అనిపించదు, బికాజ్ ఏరియా ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద పిన్ పాయింటెడ్ ఏరియా. మనం సూది మొనకన్నా కూడా వెనకాల మొండిగా ఉన్న దాంతో గుచ్చితే పెద్ద మనకి నొప్పి రాదు, కారణం అక్కడ ఎక్కువ ఉపరితల వైశాల్యం ఉంది కాబట్టి మనం ఉపయోగించే ఫోర్స్ అంత ఎక్కువగా స్ట్రాంగ్గా అనిపించదు. వెరాజ్ వెన్ వీ అప్లై ఫోర్స్ విత్ ద నీడిల్ ఆఫ్ ద పాయింటర్ ఆఫ్ ద పెన్, ఇట్ విల్ అల్టిమేట్లీ ఎఫెక్ట్, ఖచ్చితంగా మన మీద అది గుచ్చినట్టు ప్రభావాన్ని కనిపిస్తుంది. ఇన్ దట్ వే దట్ ఈస్ ద ఎఫెక్ట్. దట్స్ వై త్రీ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫోర్స్, ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ చేంజెస్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాడీ చేంజెస్ అండ్ ద బాడీ స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్సో చేంజెస్, వెదర్ ఇట్ ఈజ్ మూవింగ్ ఆర్ స్టాటిక్ కండిషన్. సెకండ్ వన్ ద షేప్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్సో చేంజెస్ అండ్ థర్డ్ వన్ ద ఎఫెక్టివ్ ఏరియా ఈజ్ అల్టిమేట్లీ గివింగ్ రైస్ టు ద ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎఫెక్టివ్ ఏరియా ఈజ్ అల్టిమేట్లీ రిజల్టింగ్ యాజ్ ప్రెజర్ ఆన్ ద బాడీ. ఒక వస్తువు మీద బలం ప్రభావాలు ఏంటంటే వస్తువు కదలికని మారుస్తుంది, వస్తువు చలనంలో ఉన్నదాన్ని ఆఫ్ చేస్తుంది, చలనంలో స్థిరంగా ఉన్నదాన్ని చలనంలోకి తీసుకొస్తుంది, వస్తువు దిశలో మార్పు తీసుకొస్తుంది, అలాగే వస్తువు వేగంలో మార్పు తీసుకొస్తుంది, దాంతోపాటు వస్తువు యొక్క ఆకారంలో మార్పు తీసుకొస్తుంది. ఈ అన్నిటితో పాటు వస్తువు మీద ఆ బలం యొక్క ప్రభావము ఎంత వైశాల్యం మీద ఉపరితల వైశాల్యం మీద పడుతుందనే దాని మీద ఆధారపడి అక్కడ దాని యొక్క పీడనంగా మారి అది మనకి మరింత ఇంకొక కొత్త భౌతిక రాశిని మనకి పరిచయం చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఆ టాపిక్ చెప్పేసి ఇక్కడ ఈ క్లాస్ని ముగిస్తాను. అదేంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది గమనిస్తున్నారా లేదో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్రాగ్. దీన్ని ఏమంటారు, డ్రాగ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, డ్రాగ్ అని క్లియర్గా ఇచ్చాడు. డ్రాగ్ ఈజ్ నథింగ్ బట్ గాలి లేదా నీటి యొక్క ప్రభావం, నీరు వలన వచ్చే ఘర్షణని డ్రాగ్ అని పిలుస్తారు. దీన్ని తెలుగులో డ్రాగ్ అనే పిలుస్తాం. తెలుగులో కూడా ఈ అంటే ప్రవాహులు అంటే ఫ్లూయిడ్స్. ద ఫ్లూయిడ్ ప్రెజర్ ప్రజెంట్ ఆన్ ఎనీ బాడీ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ద ఫ్లూయిడ్ ప్రెజర్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రెజర్ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఫ్లూయిడ్స్ అల్టిమేట్లీ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ఎవ్రీ బాడీ, వెదర్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ బ్లూయింగ్ ఇన్ ద ఎయిర్ ఆర్ మూవింగ్ ఆన్ ద రోడ్. అన్న మనం బండి మీద వెళ్తున్నాం అనుకోండి, మనకి మొహం మీద గాలి తగులుతుంటుంది, మనకి అలాగే ఆ గాలిలో ఉన్న రేణువులు, అలాగే మనం ఈత కొడుతున్నాం అనుకోండి, ఈ నీళ్లు కెరటాలు వచ్చి మొహాన్ని కొడుతుంటాయి. ఇవన్నీ కూడా దీజ్ ఆర్ ఆల్ కాల్డ్ డ్రాగ్స్. తెలుగులో కూడా ఆ ప్రవాహి ఘర్షణ, తెలుగులో దీన్ని ఏమంటారు ప్రవాహి ఘర్షణ, అంటే ప్రవాహం వలన ఘర్షణ వస్తుంది. అది గాలి వలన అవ్వచ్చు, నీటి వలన అవ్వచ్చు, రెండు ప్రవాహులే. దీస్ ఆర్ ద బోత్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ఎయిర్ ఈజ్ ఆల్సో ఫ్లూయిడ్. దట్ ఫ్లూయిడ్ అల్టిమేట్లీ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎనీ మూవింగ్ బాడీ, వెదర్ ఇన్ ఎయిర్ ఆర్ ఇన్ వాటర్. దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మూవింగ్ అప్లైడ్ ఆన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేటెడ్ ఇన్ ఫ్లూయిడ్స్ అండ్ అప్లైడ్ ఆన్ ఎనీ బాడీ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేటెడ్ ఇన్ ఫ్లూయిడ్స్ ఎయిర్ వెదర్ ఇన్ ఎయిర్ ఆర్ వాటర్ దట్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ద బాడీ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బాడీ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేటెడ్ ఇన్ ఫ్లూయిడ్స్ అండ్ అప్లైడ్ ఆన్ ద ఎనీ బాడీ ఈజ్ కాల్డ్ డ్రాగ్. అంటే గాల్లోనూ నీటిలోనూ ఏర్పడే ఘర్షణ బలం, ప్రవాహంలో ఏర్పడిన ఘర్షణ బలం ఆ వస్తువు మీద కలగజేయబడితే దాన్ని ప్రవాహి ఘర్షణ డ్రాగ్ అని పిలుస్తారు. ఇక్కడ గాల్లో ఎగురుతున్న పక్షులు కానీ విమానాల్లో కానీ
అలాగే నీటిలో ప్రయాణం చేసే పడవలు కానీ, తర్వాత ఓడలు కానీ, లేకపోతే ఈత కొడుతున్న మనుషుల మీద కానీ ఈ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎలాగంటే అందువల్లనే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్కి అనుగుణంగా అది ఎక్కువ గాలి ఇస్తుంది అనుకోండి, చూసుకుంటాయి పక్షులు రెక్కలు ఇలా అడ్జస్ట్ చేసుకుంటుంటాయి. చూడండి మీరు అది దిగాల పైకి ఎగరాలా అనే దాన్ని బట్టి, వెనకాల తోకను బట్టి ఉపయోగించి అటు ఇటు డైరెక్షన్లు మారుస్తాయి. కానీ పైకి ఎగరాలా కిందకి దిగాల అనే దాన్ని బట్టి ఇక్కడ రెక్కల మీద ఉండే ఈకల్ని అటు ఇటు వాటి యొక్క బలమైన భుజ బలంతో వాటిని ఏం చేస్తాయి, అడ్జస్ట్ చేసుకుంటూ డ్రాగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అవి ఏం చేస్తాయి, ప్రవాహ ఘర్షణని అడ్జస్ట్ చేసుకుంటూ గాలిలో ముందుకు ప్రయాణం చేసుకుంటూ పోతాయి. అవి దేవి దిస్ బర్డ్స్ అండ్ ఏరోప్లేన్స్ విల్ బీ అడ్జస్ట్ దెమ్జల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ క్విల్స్ అల్టిమేట్లీ దే బై యూజింగ్ దేర్ బోన్స్ దట్ మీన్స్ బ్రేకియల్ బోన్స్ అల్టిమేట్లీ దే బ్రేకియల్ నర్వ్స్ అండ్ బ్రేకియల్ మజిల్స్ దే అడ్జస్ట్ దేర్ వింగ్స్ అండ్ అల్టిమేట్లీ సర్టెన్లీ మూవింగ్ ఎలాంగ్ విత్ ద ఫోర్స్ ఎగ్నిస్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఫోర్స్ ఆర్ డ్రాగ్ అల్టిమేట్లీ దే ఆర్ మూవింగ్ అడ్జస్టింగ్ ది వింగ్స్ దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద సేమ్ వే ద సేమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ సర్టెన్లీ అండ్ కమింగ్ అండర్ షిప్స్ అండ్ బోట్స్ ఆల్సో బికాస్ ద ఫ్రంట్ షేప్ ఆఫ్ ద షిప్ ఆర్ ద ఫ్రంట్ షేప్ ఆఫ్ ద బోట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ నైఫ్ పడవ లేదా ఓడ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందమ్మా, సూదిలా ఉంటుందన్నమాట. కారణం ఇట్ కట్స్ ద డ్రాగ్, అర్థమైందా, అక్కడ నీటి పొరల్ని ఉపరితల వైశాల్యాన్ని డ్రాగ్ని ఏం చేస్తాయి, కట్ చేసుకుంటా దూసుకుంటా ముందుకెళ్ళిపోద్ది. ది ఇన్ దట్ వే డ్రాగ్ ఇన్ఫ్లుయెన్సెస్, డ్రాగ్ ఈజ్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద విండ్ ఆర్ ఎయిర్ దట్ ఈజ్ ఫ్లూయిడ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ అప్లైస్ ఆన్ ద బాడీ గివింగ్ రైజ్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దిట్. మీరు చూడండి, నది ప్రవాహం విపరీతమైన వరద వచ్చేస్తుంది, వరదతో పాటు రాళ్ళు అవి కొట్టుకొచ్చేస్తాయి, నది యొక్క అంచుల్ని ఆ రాళ్ళు గీసుకుంటా తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. మీరు గమనించండి, ఇక్కడ ఒక మెత్తటి ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోండి, దాంట్లో ఇసుక రాళ్ళు అన్నీ వేసేసి నీళ్లు దాంతో అది నీళ్ళని మీరు చేతితో తిప్పడం మొదలెట్టండి. తిప్పుతూ ఉంటే ఆ అంచులకి రాళ్ళు ఇసుక ఆ ప్లాస్టిక్ బాడీకి ప్లాస్టిక్ గ్లాస్ కంటుకుని గీతలు పెట్టేస్తాయి. మొత్తం నీటిని గాలిని ఆ ఇసుకని అంతటినీ కూడా శుభ్రం చేసి గ్లాస్ లోపల చూస్తే మనం క్లియర్గా అంచులన్నీ గీతలు పడిపోయినట్టు, పెద్ద రాళ్ళు తగిలితే ఇంకా కోణాలతోటి గీతలు పడిపోయినట్టు చూడచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ఇదే విధంగా పెద్ద నదికి వరదలు వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుద్ది. అంచుల్ని కట్ చేసుకుంటూ రాళ్ళని కట్ చేసుకుంటూ రాళ్ళు అంచుల్ని గుద్దుకుంటూ గీరుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈజ్ కాల్డ్ డ్రాగ్. ఇన్ దట్ వే యూ హ్యావ్ టు అబ్జర్వ్, అంటే బై యూజింగ్ దిస్ డ్రాగ్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంకో ఫ్లైట్స్ కింద చూడమ్మా, లాస్ట్లో కింద భాగంలో ఇచ్చాడు ఫ్లైట్ ఏ డైరెక్షన్లో ఉండాలి, భయా మధ్యలో ఏ విధంగా బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి, ఎంత యాంగిల్తో ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ని అంటే ఘర్షణ బలాన్ని తట్టుకునేటట్లాగా మనం ఏ విధంగా డిజైన్ చేయాలి అనంతా కూడా డిసైడ్ చేయబడి ఉంటుంది. థ్యాంక్ యూ. దీంతో మనకి మ్యాక్సిమం పార్ట్స్ అయిపోయినట్టే. ఇక నోట్స్లో ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటే వాటిని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 5 పార్ట్లో. థ్యాంక్ యూ.